नमस्ते वेलकम टू अवर चैनल नेनु मिशाल्नी तमिलनाडु राजकीयालो जयललिता गारु चनिपोयिन तर्वात एर्पडिन कालिनी दलपति विजय एंतवरकु उपयोगिंचुकुंटाडो अदि मनं चूडाली दीनिपै विश्लेषिंचडानिकि मनतो पाटु उन्नारु डाक्टर कनकदुर्ग वड्लमणि गारु नमस्ते मेडम। नमस्ते अंडि। तमिलनाडु राजकीयालो जयललिता गारु चनिपोयिन तर्वात आ पोस्ट इप्पुडु दलपति विजय ఎంట్రీ ఇచ్చారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మేడం? ఇక్కడ అది క్వశ్చన్ కాదండి. యాక్చువల్గా ఇప్పుడు మీకు డిఎంకే ఏఐడిఎంకే సాధారణంగా తమిళ రాజకీయాలు అలాగే నడుస్తాయి. అయితే తమిళ వెట్రి కళగం అని చెప్పి విజయ్ తలపతి ఎవరైతే ఉన్నారో ఆయన ప్రారంభించారు. యాక్చువల్గా విజయ్ ఒకప్పుడు నేను రాజకీయాల్లోకి రాను అని చెప్పాడు. తండ్రితో కూడా విభేదించాడు, తల్లితో విభేదించాడు, తర్వాత వాళ్ళతో కలిశాడు. ఆయన కలిసి ఇప్పుడు కొంతకాలం సినిమాలు చేయను అన్నాడు. గోట్ సినిమా ఏదైతే వస్తుందో మనకు తెలుసు. తర్వాత విజయ్ 69 ఏదో వస్తుందో, విజయ్ దళపతి 69 ఏదో కొత్త సినిమా. అంతే తప్ప ప్రస్తుతం అయితే సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. ఆయన ఇచ్చాక యాక్చువల్గా విజయ్ పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ అని ఆయన పేరు. ఆయన చాలా కాలం క్రిస్టియన్ అని చెప్పుకోలేదు. తర్వాత ఒక సందర్భంలో నెటిజన్లు మీరు క్రిస్టియన్ క్రిస్టియన్ అంటే అవును నేను క్రిస్టియన్ నేను ఆయన ఒప్పుకుని ఆయన పేరు రివీల్ చేశాడు. ఆయన అయితే విజయ్ ఎంతవరకు తమిళ రాజకీయాల్లో నిలదొక్కుకోగలడు? నిన్న ఒక పెద్ద విల్లుపురం అనే ప్లేస్లో ఒక పెద్ద సభని మానాడు అంటారు వాళ్ళు, ఒక మహానాడు నిర్వహించాడు. ఆయన 10 లక్షల మంది పైగా వచ్చారంటున్నారు. అయితే ఇక్కడ తెలుగు రాష్ట్రాలకి విజయ్కి సంబంధం ఏంటి అంటే విజయ్ ఎంట్రీని తెలుగు రాష్ట్రాలతో ఏ రకంగా పోల్చవచ్చు? నిన్న విజయ్ ఏం మాట్లాడాడు? నిన్న మనం కనుక చూసుకుంటే విజయ్ ఏమన్నాడంటే నేను శివరాజకీయాలు చేయను, నేను కత్తిపోటు రాజకీయాలు చేయను అని అన్నాడు. అంటే ఇది ఎవరిని ఉద్దేశించి అన్నాడు మీకు అర్థమైంది కదా. ఏమన్నాడు ఎందుకన్నాడంటే ఆయన అంటే మొత్తం భారతదేశ రాజకీయాలని నిశ్చితంగా పరిశీలించాడు అని మనకు అర్థమవుతోంది. రెండోది ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఈ రెండు రాష్ట్ర రాజకీయాలని ఆయన చాలా చక్కగా ఆయన చూశాడు అంటే తెలుసుకున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి 56 మంది సలహాదారులుండి వేస్ట్ అయ్యారు. మరి విజయ్కి ఎవరు సలహాదారో మనకు తెలియదు, కానీ ఆయన్ని కరెక్ట్ పాత్రలో పెడుతున్నాడు. ఎవరు పెడుతున్నారో మనకు తెలియదు, ఒకళ్ళ ఇద్దరా 10 మందా విడోనో, బట్ వాట్ ఎవర్ ఆయనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆయన కరెక్ట్గా వస్తోంది, దాన్ని అమలు చేద్దామని చూస్తున్నాడు. నిన్న కనుక మీరు గమనిస్తే విజయ్ ఒక ర్యాంప్ ఉంది అక్కడ, ఆ పెద్ద వేదికకి వెళ్ళటానికి ఒక పెద్ద ర్యాంప్ ఉంది. ఆ ర్యాంప్ మాత్రం మనకి జగన్మోహన్ రెడ్డి గుర్తుకొస్తాడు. మీకు సిద్ధం సభలకి ఆయన అలాంటి ర్యాంపే వాడాడు. అంతవరకే కంపారిజన్. బట్ వేరేస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన విమర్శించాడని మనకు అర్థమవుతోంది. శివరాజకీయాలు చేయను, కత్తిపోటు రాజకీయాలు చేయను అన్నాడంటే కోడికత్తి సీన్ గుర్తుకొస్తాడు మీకు. శివరాజకీయాలంటే మీకు తెలుసు బాబాయ్ హత్య, తర్వాత ఎక్కడ శవం ఉన్నా వాలిపోతాడు ఆయన. సో ఈ విషయంలో విజయ్ చాలా క్లారిటీతో ఉన్నాడు. రెండోది డిఎంకేని ఆయన ఏమన్నాడంటే ఒక కుటుంబ పాలనలో ఒక కుటుంబం మొత్తం ఈ రాష్ట్రాన్ని దోచుకుంది, ఒక కుటుంబం పాలనలో ఈ రాష్ట్రం నలిగిపోతుంది అన్నాడు. మనకి కరెక్ట్గా తెలంగాణ గుర్తుకొస్తుంది, కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం తెలంగాణని దోచుకుంది. అదేవిధంగా డిఎంకేని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు, అది స్టాలిన్ కావచ్చు, స్టాలిన్ కొడుకు కావచ్చు, మొత్తం అందరూ కూడా కనిమొళ్ళి కావచ్చు, అందరూ కూడా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు, ప్లస్ వాళ్ళ మేనల్లుళ్ళు ఇప్పుడు దయానిధి మారన్ వీళ్ళందరూ ఉన్నారు కదా, సో వీళ్ళందరూ కలిపి దోచుకున్నారు అని చెప్తున్నాడు ఆయన. సో అందుకోసం ఈయన రాజకీయాల్లోకి వచ్చాడు. ఇప్పుడు ఇంకొక మాట ఏమన్నాడంటే నేను కూటమితోటి ఉంటాను అన్నాడు. ఇక్కడ రెండు విషయాలు, ఒకటి కొత్తగా ఒక పార్టీ పెట్టిన వ్యక్తి నేను నా పార్టీని బలోపేతం చేసుకుంటాను, నేను నిల్చుంటాను అనకుండా నేను అన్ని చోట్ల నిల్చుంటాను అన్నాడు. ప్రతి నియోజకవర్గంలోనూ క్యాండిడేట్స్ని పెడతానన్నాడు. పెట్టాక నేను అవసరమైతే ఎవరితోనైనా నేను కలుస్తాను అన్నాడు. సో ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ 26లో ఉన్నాయి మనకి. ఉన్నప్పుడు 26లో ఇప్పుడు ఏఐడిఎంకే బలంగా ఉంది, కొంచెం డిఎంకేకి ధీటుగా ఉంది. సో ఏఐడిఎంకేతో కనుక చేరాడు అనుకోండి విజయ్, ఖచ్చితంగా డిఎంకే ఓట్లు చీలుస్తాడు. ఎందుకని, ఇప్పుడు ఈయన క్రిస్టియన్ కాబట్టి డిఎంకేలో ఉండే క్రిస్టియన్స్ ఇటు వచ్చే అవకాశం ఉంది. మామూలుగా డిఎంకేకు ఉండే ఆ కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, వాళ్ళు సాధారణంగా వేరే పార్టీలోకి వెళ్ళరు, అలాగే ఏఐడిఎంకే వాళ్ళు కూడా వెళ్ళరు. అయితే కాంగ్రెస్ ఏమవుతుంది అనే ప్రశ్న వస్తుంది.
కాంగ్రెస్ ఆల్రెడీ డిఎంకేతో ఉంది, వాళ్ళు వాళ్ళతోటి కలిసి ఉన్నారు. సో ఇది ఏ రకంగా చూసుకున్నా అటు ఏఐడిఎంకేకి మంచిదే, ఇటు విజయ్కి మంచిదే. నెక్స్ట్ ఒకవేళ ఎడప్పాడి కనుక ముఖ్యమంత్రి అయ్యాడు అనుకుందాం, అలా అనుకుంటే ఇతను డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి 2019లో అంటే మీరు తెలుగుదేశం జనసేన కలిసి వెళ్ళుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఆ రోజే డిప్యూటీ సీఎం అయి ఉండేవాళ్ళు. మీకు అర్థమైందా? ఆ రోజు విడిపోవటం వల్ల జైల్లో ఎప్పుడైతే కలుసుకున్నారో చంద్రబాబు నాయుడిని, ఆ రోజు ఇద్దరూ కూడా ఒక చారిత్రక ఒప్పందం చేసుకోవడం, కలిసి వెళ్ళాలనుకోవడం, అది చక్కటి ఫలితాలను ఇవ్వడం, దీన్ని అన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు విజయ్ చాలా తెలివిగా ముందుగానే అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్ని ఆయన చాలా నిశితంగా గమనించారు. అదేవిధంగా తెలంగాణ ఆయన పరికించి చూశాడు. చూశాక సో కూటమి ద్వారానే వెళ్దాం మనం అనే ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు అని మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టి అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన శవ రాజకీయాలు కావచ్చు, ఒక చెత్త రాజకీయాలు అనేవి వీళ్ళకి అర్థం కావట్లేదు. కానీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా లేదా భారతదేశ వ్యాప్తంగా ఎటువంటి ఇంపాక్ట్ చూపించింది అంటే జగన్మోహన్ రెడ్డిని మనం అసలు మనం అటువంటి ఛాయలకు వెళ్ళకూడదు. వేరే చంద్రబాబు నాయుడు కావచ్చు లేదా పవన్ కళ్యాణ్ బాటలో మనం వెళ్తామని వాళ్ళు విజయ్ దళపతి అనుకున్నాడు. విజయ్ దళపతికి చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్. మీకు పవన్ కళ్యాణ్ ఎలాగో మనకి, వాళ్ళకి విజయ్ దళపతి చాలా ఎక్కువ. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే విజయ్ దళపతి కూడా యంగ్స్టరే ఒక రకంగా, 51 ఏళ్ళు ఎంత అతనికి. వేరేజ్ ఇతను ఎవరు, ఉదయనిధి స్టాలిన్కి అతను చిన్నవాడే, కానీ ఇతని మీద చిన్నవాడు ఎవరు, విజయ్ దళపతి కంట. సో అందుకే మొన్న అతన్ని డిప్యూటీ సీఎం చేశారు. ఎవరు, డిఎంకే స్టాలిన్. సో నెక్స్ట్ అతన్ని సీఎం క్యాండిడేట్ కింద ప్రొజెక్ట్ చేసే అవకాశం ఉంది ఉదయనిధి స్టాలిన్ని. అంటే విజయ్కి పోటీగా ఇక్కడ ఇతన్ని రెడీ చేస్తున్నారనమాట. సో చూద్దామండి ఏమవుతుంది. అంటే తమిళ రాజకీయాలు ఏ రకంగా ఉంటాయి, వాళ్ళు కూడా చాలా ఆంధ్రప్రదేశ్ ఓటర్ల లాగానే, వాళ్ళు కూడా చాలా తమిళనాడు ఓటర్లు కూడా చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళు ప్రతిసారి నిశితంగా పరిశీలించి వాళ్ళు ఓట్లు వేస్తారు. కాబట్టి ఇప్పుడు డిఎంకేకి అయితే చాలా పెద్ద థ్రెట్ అవుతాను. అయితే జయలలిత స్థానాన్ని తను భర్తీ చేస్తాడా, ఆ వ్యాక్యూమ్ ఇది చేస్తాడా అంటే అది ఇప్పుడు చాలా పెద్ద ప్రశ్న. అది అవసరం లేదు జయలలిత కంపేర్ చేసుకోకండి. జయలలితకి అయితే విజయ్ అప్పట్లో చాలా ఇష్టం ఆవిడకి కూడా, ఆవిడ బతుకున్నప్పుడు. ఏది ఏమైనా దిస్ ఇస్ ద రైట్ టైం టు ఎంటర్ ఇన్ టు పాలిటిక్స్ టు విజయ్ అన్నమాట. సో మనం కూడా అభినందనలు చెప్దాము. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆల్రెడీ ఇవాళ ఆయనకి అభినందనలు తెలిపారు. అంటే సిద్ధులు సాధువులు ఎక్కువగా ఉండే తమిళనాడులో మీరు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం అనేది చాలా సంతోషం, అభినందనలను వారు కూడా చెప్పారు. ఏది ఏమైనా చూద్దామండి వారు డిప్యూటీ సీఎం అవుతారా, సీఎం అవుతారా, ఏ రకంగా రాజకీయాల్లో తమిళనాడు రాజకీయాల్లో విజయ్ తన ముద్ర వేసుకుంటారో వేచి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.